హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ ప్లాన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పద్నాలుగున్నర అడుగు అదే అదేవిధంగా డెబ్బై మూడు అడుగులు పొడవతోటి ఉండే వెస్ట్ ఫేసు హౌస్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందామండి ఈ ప్లాన్ చేయమని చెప్పి మనల్ని శివా శివా అనే వ్యక్తి అయితే మనకి కామెంట్ చేయడం జరిగిందండి ఒకే వీడియో అయితే క్లియర్గా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పద్నాలుగు అడుగులు ఆరు అంగుళాలు వెడల్పు డెబ్బై మూడు అడుగులు పొడవు వెస్ట్ ఫేస్ హౌస్ ప్లాన్ అండి ఇది స్టార్టింగ్ ప్లాన్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి మనకి ప్లానింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ ఏంటంటే ఇటు నుంచి ఉంటుందండి మనకి వెస్ట్ ఫేస్ కాబట్టి మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది ఇటు నుంచి ఉంటుందన్నమాట మనకి అలాగే తూర్పు సైడ్ కూడా ఇటు నుంచి ఎంట్రన్స్ అనేది ఉంటుందండి తూర్పు సైడ్ కూడా మనకి ఇటు నుంచి ఎంట్రన్స్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ వెస్ట్ సైడ్ ఇటు నుంచి లోపలికి వచ్చినట్లయితే నాలుగు అడుగుల తొమ్మిది అనేది మనకి వెడల్పు అయితే ఉంటుందండి ఇక్కడ నుంచి స్టెప్స్ దాకా ఉండే వెడల్పు ఏదైతే ఉందో ఇది నాలుగు అడుగుల తొమ్మిది అయితే ఉంటుంది అలాగే మనకి ఈ పొడవు చూసుకుంటే మనకి ఆరు అడుగుల పొడవ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి అలాగే పక్కనే చూసుకుంటే మనకి పైకి వెళ్తానికి అయితే స్టెప్స్ ఇవ్వడం జరిగింది మీరు స్టెప్స్ కింద కావాలనుకుంటే ఒక రూమ్ కూడా ఏదైనా సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ స్టెప్స్ సైజ్ చూసుకుంటే ఐదు అడుగులు వెడల్పుతోటి అంటే ఈ పొడవ ఏదైతే ఉందో ఇది ఐదు అడుగులతోటి ఎనిమిది అడుగుల ఆరు అంగుళాలు అనేది ఈ పొడవుతోటి అయితే మనకి స్టెప్స్ అనేవి ఇక్కడ ఇవ్వటం జరిగిందండి మీరు క్లియర్గా గమనించవచ్చు ఇప్పుడు మనకి రెడ్ కలర్లో మార్క్ చేసినవన్నీ కూడా డోర్సు అలాగే గ్రీన్ కలర్లో మార్క్ చేసినవన్నీ కూడా విండోస్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డోర్కి మెయిన్ డోర్ నుంచి లోన్కి వచ్చినట్లయితే మనకి ఇది మొత్తం కూడా మనకి పాసింగ్ ఏరియా అనేది వస్తుందండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే పాసింగ్ ఏరియా అనేది వస్తుంది ఈ పాసింగ్ ఏరియాలోనే కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి మెయిన్ బెడ్రూంలోకి అయితే వస్తామండి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే మనకి ఎనిమిది అడుగులు వెడల్పు అయితే ఉంటుందండి ఎనిమిది అడుగులు వెడల్పు ఉంటుంది అలాగే మనకి పదహారు అడుగుల ఆరు అనేది మనకి పొడవైతే అయితే ఉంటుందండి ఈ మెయిన్ బెడ్రూమ్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ మెయిన్ బెడ్రూమ్లోనే మనకు అక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టాయిలెట్ కం బాత్రూమ్ వచ్చి మనకి ఏంటంటే ఎనిమిది అడుగులు ఎనిమిది అడుగులు పొడవైతే ఉంటుందండి ఐదు అడుగులు వెడల్పుతో అయితే ఈ టాయిలెట్ కం బాత్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు గమనించవచ్చు ఓకే మనం ఈ బెడ్రూమ్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసినట్లయితే కొంచెం ముందుకు రాగానే మనం రెండో బెడ్రూమ్లోకి అయితే వెళ్తామండి ఈ రెండో బెడ్రూమ్ సైజు కూడా చూసుకున్నట్లయితే మనకి ఎనిమిది అడుగులు వెడల్పు అయితే ఉంటుందండి అలాగే పదహారు అడుగుల అనేది మనకి పొడవైతే ఉంటుంది సేమ్ ఈ లాగే ఈ రెండో బెడ్రూమ్ కూడా ఉంటుంది ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది మీరు గమనించవచ్చు ఇది కూడా మనకి ఎనిమిది అడుగులు వెడలతోటి ఐదు అడుగులు పొడవుతో అయితే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి వీళ్ళు ఏంటంటే అడిగింది పద్నాలుగున్నర అడుగు అంటే పద్నాలుగున్నర అడుగు వెడల్పు అయితే ఉంది ఇందులోనే మాకు రెండు బెడ్రూమ్లు కావాలి అన్నారు అందుకని చెప్పి ఈ విధంగా అయితే ప్లాన్ అనేది చేయటం జరిగిందండి కొంచెం మీరు గమనించుకోండి మనకి ఇక్కడ వచ్చే తలకి ఇది మొత్తం కూడా మనకి ఒక లాగా సెట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఒక ఆర్చి సెట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఒక ఆర్చి లాగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ఈ ఆర్చిలోంచి ఇటు వచ్చినట్లయితే ఇది మొత్తం కూడా మనకి కిచెన్ అనేది వస్తుందండి ఈ కిచెన్ సైజ్ చూసుకున్నట్లయితే ఎనిమిది అడుగుల వెడల్పు సేమ్ దీనికి లాగే ఎనిమిది అడుగుల వెడల్పు అయితే ఉంటుందండి అలాగే పొడవు చూసుకున్నట్లయితే మనకి పద్నాలుగు అడుగుల ఎనిమిది వందల అయితే ఈ కిచెన్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగిందండి మీరు గమనించవచ్చు ఇప్పుడు మనకేంటంటే పూజ కదండి పూజ గది మీది ఇక్కడ కిచెన్లో ఒక షెల్ఫ్లో అయినా సెట్ చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే ఈ కిటికీ ఉంది కదా ఈ కిటికీ కింద ఒక ర్యాక్ అనేది పోసుకొని ఈ పూజా గది అనేది మీరు ఇక్కడైనా సెట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఈ మెయిన్ డోర్ ఉంది కదా మనకి ఈ మెయిన్ డోర్ నుంచి కూడా మనం బయటకు వచ్చేసినట్లయితే మనకి ఇది మొత్తం కూడా తూర్పు ఫేస్ అండి ఈ తూర్పు ఫేస్లో ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది మీరు గమనించవచ్చు ఈ కామన్ బాత్రూమ్ వచ్చి సేమ్ ఎనిమిది అడుగులు వెడల్పు ఐదు అడుగులు పొడవుతుంటైతే మనకి కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలాగే తూర్పు సైడ్ మనకి ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ అనేది ఉంటుందండి ఈ ఖాళీ ప్లేస్ మనకి నాలుగు అడుగుల తొమ్మిది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు అడుగుల తొమ్మిది అయితే ఉంటుంది అలాగే ఆరు అడుగులు ఈ పొడవతోటి అయితే ఇక్కడ ఖాళీ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఇటు సైడ్ గల్లీ చూసుకోవచ్చు అండి గల్లీ మొత్తం కూడా ఒక అడుగు గల్లీ అనేది ఇవ్వడం జరిగింది మనకి ఇటు నడవడానికి కానీ ఏదైనా సరే అలాగే మనకి ఇటు సైడ్ చూసుకుంటే ఒక ఒక అంగుళాల గల్లీ అనేది ఇవ్వడం జరిగింది అవైనా పైపులు అవి వేసుకుంటానికి ఇటు అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఇంటి గోడకి ప్రహరీ గోడకి ఎక్కడ కూడా టచ్ కాకుండా మొత్తం చూసుకోవచ్చు మీరు గోడకి ప్రహరీ గోడకి ఎక్కడ టచ్ కాకుండా మనకి ప్లాన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు ఈ ప్లాన్కి ఎన్ని డోర్లు వచ్చినాయి ఎన్ని కిటికీలు వచ్చినాయి ప్రజెంట్ ఈ ప్లాన్ ఇప్పుడు కట్టుకుంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని కూడా మనం ఒకసారి అయితే చూసుకుందామండి ఇప్పుడు డోర్స్ చూసుకున్నట్లయితే మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది టోటల్ డోర్స్ అయితే ఎనిమిది డోర్లు అయితే రావడం జరిగిందండి అలాగే విండోస్ చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు విండోస్ చూసుకుంటే మనకి పదకొండు విండోస్ అయితే రావడం జరిగిందండి అరమరలతో కలుపుకుంటే మనకి శాలరీ వైజ్గా మనం సరిపోయేటట్లు సెట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనికి కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇల్లు మొత్తం కట్టుకుండా మీకు పంతొమ్మిది లక్షల నుంచి ఇరవై లక్షల దాకా ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేట్లను బట్టి మీకు ఖర్చు అనేది అవుతుందండి మీరు ఇదే ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకున్నా సరే లేకపోతే ఇదే కొలతలతోటి ఉండే వేరే ప్లాన్ ప్రకారం మీరు ఇల్లు కట్టుకోవాలన్నా సరే మీకు ఆల్మోస్ట్ ఇరవై లక్షల దాకా ఖర్చు అనేది అవుతుందండి సో చూశారుగా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి అయితే మటుకు ప్రయత్నిస్తామన్నమాట